మార్నింగ్ స్టూడెంట్స్ మరి ఈ రోజు ఫైనల్ ఇయర్ కి ప్రీవియస్ క్లాస్ లో తిన్నే క్రోమటోగ్రఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ క్లాస్ లో కాలమ్ క్రోమటోగ్రఫీ కాలమ్ క్రోమటోగ్రఫీ ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్ సెపరేషన్ టెక్నిక్ కి ఒక క్రోమటోగ్రఫీ టెక్నిక్ అంటే ఏంటి ఇది కూడా వన్ ఆఫ్ ద సెపరేషన్ టెక్నిక్ అంటే ఈ కాలమ్ Thank you.
glass tube. E glass tube lo em em iskovali manamu? E glass lo alage stationary phase ayinatundi absorbent, mixture of compounds, solvent, inlet. Ok sari dini explain chestanu chudandi. Idi entante manam edaithe sample solution pampistamo pampinchadaniki inlet. First of all, ee glass tube manam dento first edaithe involve cheyalante glass wool, leda cotton wool ni first ee glass tube lo mana place cheyali. Ee glass tube lo first wool place chesin tarvata dani paina absorbent stationary phase ni place cheyali. Stationary phase enti ikkada manaki absorbent enti solid compound, aa solid compound ni glass wool tarvata replace cheyali. After the adding absorbent, then we can add mixture of compounds. Ante mana edaithe sample solution lo separate cheyalsina mixture solution lo danni absorbent add chesin tarvata add cheyali. Entidi mixture of compounds ante mana edaithe individual compound ga divide cheyalanukuntamo aa compound e mixture of compounds. After the adding mixture of compounds, we can add solvent. Solvent means mobile phase. Solvent solution mobile phase ni mixture of compounds తర్వాత యాడ్ చేయాలి. ఇవన్నీ దేని నుంచి యాడ్ చేస్తాము? ఇన్లెట్. ఇన్లెట్ ద్వారా ఓ ముందు చెప్తున్నాం లార్జ్ ఇన్లెట్. చూడండి లార్జ్ ఇన్లెట్ కదా, దీని యొక్క లెంగ్త్ ఎంత ఉంది? అవుట్లెట్ కంటే ఎక్కువ ఉంది. అవుట్లెట్ ఎంత ఉంది? స్మాల్ అవుట్లెట్ ఉంది. ఓకేనా? కాబట్టి లార్జ్ ఇన్లెట్ స్మాల్ అవుట్లెట్ ఉండాలి. ఇది కాలమ్ క్రోమటోగ్రఫీ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంటేషన్ లో ఏమేమి రాస్తున్నాం మనం? గ్లాస్ ట్యూబ్, ఇదే గ్లాస్ ట్యూబ్ 20 to 30 సెంటీమీటర్స్ లెంగ్త్, అలాగే 2 to 3 సెంటీమీటర్స్ డయామీటర్. అంటే దీని యొక్క డయామీటర్ ఎంత? 2 to 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్లగ్ అవుట్ ట్యూబ్. ఇలా చూడండి, ఇక్కడ ఏదైతే మనం సెపరేట్ చేసిన సొల్యూషన్ ని బయటకు తీస్తామో అది ప్లగ్. దీని ద్వారా మనకి ఇండివిజువల్ కాంపౌండ్స్ మనం సెపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? కాటన్ వూల్ లేదా గ్లాస్ వూల్. ఇది కాటన్ వూల్ ఆర్ గ్లాస్ వూల్. ఈ ఎక్స్పెరిమెంటేషన్ అన్ని ఈ డయాగ్రామ్ లో ఉన్నాయి కదా, అర్థమైంది? ఎక్స్పెరిమెంటేషన్ ఆఫ్ కాలమ్ క్రోమటోగ్రఫీ ఆపరేటర్స్ ఇవి. నెక్స్ట్ ఏంటంటే ప్యాటర్న్ ఆఫ్ కాలమ్. ఇప్పుడు ప్యాటర్న్ ఆఫ్ కాలమ్ తీసుకున్నట్లయితే ప్యాటర్న్ ఆఫ్ కాలమ్ అంటే ఏంటి? మనం ఈ కాలమ్ ని దేంతో ఫిల్ చేస్తున్నాము? అసలు మనం తీసుకున్న ఈ కాలమ్, ఈ గ్లాస్ ట్యూబ్ ని దేంతో ఫిల్ చేయాలనేదే ప్యాటర్న్ ఆఫ్ కాలమ్. ఫస్ట్ దీన్ని దేంతో ఫిల్ చేయాలంటే స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ ఏంటి? మనకి సాలిడ్ కాంపౌండ్. ఆ స్టేషనరీ ఫేజ్ సాలిడ్ కాంపౌండ్ ఏంటంటే ఇక్కడ సిలికా ఆర్ అల్యూమినా. ప్యాటర్న్ ఆఫ్ కాలమ్ ఏదైతే సాల్వెంట్ యూజ్ చేస్తున్నామో మొబైల్ ఫేస్ దాకా
depend avutundi endloni dry method lo ante main point dry method lo enti mana stationary phase silica gel silica powder rupam lo teeskovadame dry method next method vachesi wet method wet method ee wet method ediki vache sariki entante silica plus solvent ni slurry rupam lo teeskovali enti silica plus solvent ఎలా తీసుకోవాలి ఈక్వల్ టు స్లగ్గి రూపంలో ఈ స్టేషనరీ ఫేజ్ తీసుకుని ఫార్ములా ఫిల్ చేయాలి డ్రై మెథడ్ లో ఏం చేసాము సిలికా పౌడర్ ని యూజ్ చేసాము వెట్ మెథడ్ వచ్చేసరికి స్లగ్గిగా అంటే సిలికా ని ప్లస్ సాల్వెంట్ ని యాడ్ చేసి స్లగ్గి రూపంలో ఈ ఫార్ములా ఫిల్ చేసాం ఏంటి ఈ స్టేషనరీ ఫేజ్ అంటే టూ మెథడ్స్ లో కూడా మనం ఫార్ములా ఫోటోగ్రఫీ యూజ్ అవుతుంది డ్రై మెథడ్ లో వచ్చేసి సిలికా
हाफ स्केल जैसा आवाज होता है। तुमने थ्री कंपाउंड्स ये बेस मैंने कंपाउंड्स का फिर पे दिया। आफ्टर दैट थर्ड स्टेप वी कैन ऐड अगेन सम अमाउंट ऑफ सॉल्वेंट देन इंडिविजुअल का ఇది ఏమైపోతాయి మనకి విడిపోతాయి అంటే ఏంటి అగైన్ కొంచెం సాల్వెంట్ కన క్యాచ్ చేసినట్లయితే ఈ కాంపౌండ్స్ వచ్చేస్తాయి ఎలాగా మనకి ఇండివిజువల్ కాంపౌండ్స్ సెపరేట్ చేయొచ్చు అంటే కాలమ్ క్రోమటోగ్రఫీ ద్వారా ఒక కాలమ్ లో ఈజీ ప్రాసెస్ లో ఏం చేయొచ్చు మనం ప్రాసెస్ అంటే ఫేజెస్ ని ఇండివిజువల్ గా సెపరేట్ చేయొచ్చు అంటే మనకి మిక్సర్ ఆఫ్ శాంపిల్ నుంచి ఇండివిజువల్ కాంపౌండ్స్ ని డివైడ్ చేయగలుగుతాం ఏంటి త్రీ స్టెప్స్ లో అప్లికేషన్స్ ఆఫ్ కాలమ్ క్రోమటోగ్రఫీ తీసుకుంటే ఫస్ట్
Okay, thank you.